వందే భారత్ రైలు ఏదైతే మొన్న గేదెలతో ఒకరోజు గేదెలను వదిలిపెట్టారు కావాలని, ఒకరోజు ఆవులను వదిలిపెట్టారు కావాలని. మామూలుగా ఏంటంటే రైలు సౌండ్ వినబడుతుండే కానీ అవతలకి తీసుకెళ్తారు కావాలని చెప్పి చేస్తున్నారు. అది భారతీయ మూలాలని లేదా భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. అందులో భాగంగా ఇది జరిగితే వెంటనే మార్పు చూడండి. ఒకటి పాడైపోయింది, ఆ తర్వాత వెంటనే మారినటువంటి సిస్టమ్. బ్రోకెన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫిక్స్డ్ ఓవర్ నైట్ బ్యాక్ అట్ వర్క్. దీస్ ఆర్ పిక్చర్స్ ఎట్ 4 AM ఆఫ్ కోచ్ కేర్ సెంటర్ ముంబై సెంటర్. ఇది ఎంత వేగంగా రిపేర్ చేయొచ్చు. ఇదివరకు అయితే కనుక ఒక రైలుకి సంబంధించినటువంటి బోగి పాడైతే దాన్ని తీసుకెళ్ళి ఒక చోట రిపేర్ సెంటర్లో పెట్టుకుంటే ఒక మళ్ళీ అది 6 నెలల్లో, 7 ఏళ్ళో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 ఏళ్ళో. బట్ ఇవి ఇంత వేగంగా, ఇది భారత్ సాధించినటువంటి ఘనత. కానీ మనకి మన దేశం అంటే నచ్చదు, మన దేశంలో పాజిటివ్ నచ్చదు. ఎంతసేపటికి మన మీద మనమే అద్దం ముందు కూర్చుంటే తిట్టుకోవడం అనేది అలవాటు అయి ఉన్నది కాబట్టి దీన్ని కూడా అంగీకరించలేకపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.